పూజలు చేసేవారికి దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతుంది? శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పిన సత్యం. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికే, అలాగే నిత్యం భగవంతుణ్ణి ఆరాధించేవారికే కష్టాలు వస్తాయి అని. అసలు పూజలు చెయ్యని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు, స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు, నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికే దుఃఖాన్ని ఇస్తున్నారు? అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు, అలాగే ఎవరికి ఏ దానం కూడా చెయ్యరు, కానీ అలాంటి వారికే సుఖాలను ఇస్తున్నారు అని శ్రీ మహావిష్ణువుని భక్తుడు అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు. అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు, నారద, మనిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. అప్పుడు నారదుల వారు సరే అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళుతూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి స్వామివారు ఇలా అన్నారు, ప్రభు, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకు వచ్చి ఏంటి అని అడిగాడు. అప్పుడు స్వామి ఇలా అంటాడు, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా దానికి సేటు, మీ బాబు సొమ్ము ఇక్కడ ఏమైనా దాచారా, ఇవ్వండి అని అడుగుతున్నారు, ఇక్కడ నుండి తక్షణమే వెళ్ళు వెళ్ళు అని అంటాడు. అయ్యా, మేము యాచకులము, భిక్షం అడుగుతున్నాము, దయచేసి మాకు కొంచెం సహాయం చెయ్యండి అని మళ్ళీ అడుగుతాడు ఆ స్వామి. అప్పుడు సేటుకి కోపం వచ్చి, ఇప్పుడే చెప్పాను కదా ఏమీ లేదు అని, ఫస్ట్ మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అని వారిని బయటికి తోసేస్తాడు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి, సేటు మనల్ని ఎంత అవమానం చేశాడు, అయినా కూడా అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని నారదుడు స్వామిని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి, నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలి అని ఆ సేటుకి వరాన్ని ఇచ్చారు. అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని, ఆ సేటు ఎలా అన్నారు మిమ్మల్ని, తిట్టి వెళ్ళిపోమ్మన్నారు అన్ని మాటలు అని, అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడగగా, దానికి స్వామి, పదనారద, ఇక్కడ నుండి వెళదాం అని అంటాడు. అలా వారు ముందుకు వెళుతుండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది. అక్కడికి వెళ్ళి, మాత, భిక్షం అని అడుగుతారు. తల్లి, మాకు చాలా ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని ఆ ఇద్దరు అడుగుతారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆ ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలను ఇస్తుంది, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోండి అని చెప్పి వారికి తాగమని ఆ పాలను తీసుకువచ్చి ఇస్తుంది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఎంత మంచి తల్లి, మనకి ఆసనం వేసి మరీ కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అనుకుని ఆ పాలను ఇచ్చింది, కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు, ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని శ్రీ మహావిష్ణువుని అడగగా, అప్పుడు స్వామి తన రెండు చేతులతో, నీ ఆవు చనిపోవాలి అని దీవించారు. అప్పుడు నారదుడు అంటున్నారు, ప్రభు, మీ స్వరూపం నాకు నచ్చడం లేదు.
ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ధనం వృద్ధి చెందాలి అని దీవించారు. ఈ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలను మీకిచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద, నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని అంటాడు. స్వామి, మీ లీల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, మీరే చెప్పండి స్వామి అని నారదుడు అంటాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెబుతాడు, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణ చేస్తుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది, తన మనసు దానిమీదే ఉంది, ఆమె ఆవుకి సేవ చేసుకుంటుంది, ఆమె చనిపోయే సమయంలో బాధపడుతుంది, నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు, విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు. అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలని చెప్పాను అని శ్రీ మహావిష్ణువు అంటాడు. దానికి నారదుడు, సరే స్వామి, ఇదైతే నాకు అర్థమైంది, మరి ఆ సీటుకు ఎందుకు ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగగా, దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను, ఆ ధనాన్ని మూటలు మూటలుగా కట్టి అతను మరణిస్తాడు, ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, ఆ డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు. అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుని దర్శనం అలాగే స్వర్గలోకం అతనికి ప్రాప్తించవు అని శ్రీ మహావిష్ణువు నారదునితో చెబుతాడు. అందుకే ఏది ఎవ్వరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు, అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా, భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. మీకు ఎంత కష్టం వచ్చినా సరే ఆ భగవంతుణ్ణి మనసారా భక్తితో ఆరాధిస్తే ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటుంది. అలాగే ఆ స్వామివారి కరుణా కటాక్షాలు కూడా మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.